హలో గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామికాన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ట్రయల్ అని బ్రేక్ డౌన్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి, సో మీరు చూడాలనుకుంటే చూడండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ట్రయల్ స్టార్టింగ్ లో ఒక చోట్ల అటాక్ జరుగుతుంది. ఆ ప్లేస్ పేరు ఫ్లోరిడా బెంజికోలో జరిగింది. నేను ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నానంటే, తర్వాత సీన్ లో మనకి టీవీలో చూపించారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సీన్ లో మనకి మార్క్ రసెల్ కనబడుతున్నాడు. ఇతని మనం గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ద మాస్టర్స్ మూవీలో చూసాం. అతను ఏమంటున్నాడంటే, గాడ్జిల్లా అందరి మీద అటాక్ చేస్తుంది, కానీ ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్తాడు. అంతేకాదు ఫ్రెండ్స్, టీవీ స్క్రీన్ లో మనకి క్లియర్ గా రాశారు ఆ ప్లేస్ పేరు ఫ్లోరిడా. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి గాడ్జిల్లా అటాక్ చేసిన చోట్ల పేరు మనకి చూపిస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గాడ్జిల్లా ఎక్కడైతే అటాక్ చేసిందో ఆ ప్లేస్ లో అపెక్స్ అనే కంపెనీ ఉంది. ఇక నెక్స్ట్ నాకైతే ఒకటి అర్థమైంది ఫ్రెండ్స్, ఇంకా గాడ్జిల్లా ఎక్కడెక్కడైతే అపెక్స్ అనే కంపెనీ ఉంటుందో ఆ చోటుకెళ్ళి దానిని నాశనం చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎపెక్స్ కి ఇంకా గాడ్జిల్లాకి ఏ కనెక్షన్ ఉంది? ఫ్రెండ్స్, స్క్రీన్ లో మనం చూడవచ్చు యుఎన్ విండోస్ గాడ్జిల్లా అని రాసింది. అలానే దాని కింద ప్రొటెస్టర్స్ డిమాండ్స్ అటాక్ అని రాసింది. నాకు తెలిసి యుఎన్ఓ గాడ్జిల్లా మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు అనుకుంటా. అంతేకాదు ఫ్రెండ్స్, మనం ఇక మోనాక్ మీద చాలా మంది ఫైర్ అవుతున్నారు కావాలంటే మనం స్క్రీన్ లో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి గాడ్జిల్లా అటాక్ చేయడం చూస్తున్నాం, కానీ ఇది రియల్ గాడ్జిల్లా కాదు. నాకు తెలిసి ఇది మెగా గాడ్జిల్లా అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే దాని నెక్ కింద రెండు లైట్లు అనేవి వెలుగుతున్నాయి. కాబట్టి నేను ఇది మెగా గాడ్జిల్లా అని నేను అనుకుంటున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి ఈ సీన్ లో దాని యొక్క సిమాటిక్ స్ట్రక్చర్ మనకి చూపిస్తున్నారు. అంతేకాదు అది ఫుల్ ఛార్జింగ్ లోకి వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ టాయ్స్ రిలీజ్ చేసినప్పుడు మనకి మెగా గాడ్జిల్లా యొక్క స్ట్రక్చర్ ఉన్న ఒక టాయ్ని రిలీజ్ చేశారు. నాకు తెలిసి ఇక్కడ మెగా గాడ్జిల్లా కాంగ్ ఇంకా గాడ్జిల్లాకి మధ్య ఫైట్ పెడుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది దీనికి ఇంకో ప్లాన్ కూడా ఉంది. ఇది గాడ్జిల్లా లాగా కనబడుతుంది కాబట్టి అందరి మీద అటాక్ చేస్తుంది. దాంతో అందరూ గాడ్జిల్లాని అటాక్ చేసిందనుకొని దానికి అగ్నెస్ట్ అవుతారు. ఈ సీన్లో మనం చూడవచ్చు, దాని ప్లాన్ ప్రకారంగానే హ్యూమన్స్ అందరూ గాడ్జిల్లాకి అగ్నెస్ట్ అవుతారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ అపెక్స్ని ఎందుకంటే డిస్ట్రాయ్ చేస్తుందో నాకు తెలియట్లేదు. అయితే ఈ ఎపెక్స్ కంపెనీ ఏం చేస్తుందంటే, మాన్స్టర్స్ని చంపేసి వారి యొక్క బాడీస్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళు ఎలా రేడియేషన్ అబ్జర్వ్ చేస్తున్నారో దాని విషయాన్ని తెలుసుకొని మనుషులకి హెల్ప్ చేయనికే ట్రై చేస్తున్నారు. వినేనికే చాలా బాగుంది, కాకపోతే ఏ మాన్స్టర్ కూడా రండి నా మీద అటాక్ చేయండి, నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకోండి అని చెప్పదుగా. అందుకనే వీళ్ళు కాంగ్ని యూజ్ చేసుకొని గాడ్జిల్లాని చంపేసి దాని తర్వాత మెగా గాడ్జిల్లాని కింగ్ చేసి అన్ని మాన్స్టర్స్ మీద అటాక్ చేసి ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకనే వీళ్ళు కాంగ్ని ఇంకా గాడ్జిల్లాని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ రెండు పెద్ద పెద్ద మాన్స్టర్స్ ని చంపేస్తే దాని తర్వాత మెగా గాడ్జిల్లానే కింగ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. కానీ ఒకటైతే నిజం ఫ్రెండ్స్, గాడ్జిల్లా మనుషుల మీద అటాక్ చేయదు. అందుకనే డాక్టర్ వెజల్ కూడా అంటాడు, ఎందుకని గాడ్జిల్లా ఈ విధంగా మారింది, ఎవరు దీనికి కారణం అని అడుగుతాడు. అంతేకాదు ఫ్రెండ్స్, అతని కూతురు కూడా ఇదే అంటుంది, గాడ్జిల్లా ఎందుకని ఈ విధంగా మారింది. ఫ్రెండ్స్, నాకు అనిపిస్తుంది అపెక్స్ కంపెనీ గాడ్జిల్లాని ఈ విధంగా మార్చిందని. నాకు తెలిసి వాళ్ళు ఏదో ఒక డివైస్ని యూజ్ చేసుకొని దాంతో గాడ్జిల్లాకి కోపం తెప్పించి ఆ చోటుని మొత్తం నాశనం చేపిస్తున్నారని నాకు అనిపిస్తుంది. మరి వాళ్ళు గాడ్జిల్లాని ఎందుకని టార్గెట్ చేశారు? ఎందుకంటే ఫ్రెండ్స్, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ద మాస్టర్స్, అందుకని గాడ్జిల్లాని టార్గెట్ చేశారు. ఫ్రెండ్స్, దీని తర్వాత మనం చాలా మంది మనుషులు పారిపోవటం చూస్తున్నాం. నాకు తెలిసి మాన్స్టర్ అటాక్ వల్లనే అందరు పారిపోతారు. దీని తర్వాత సీన్ లో మనం చూస్తున్నాం కాంగ్ ని మిలిటరీ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ సీన్ లో మనకి WB లోగో కనబడుతుంది, అలానే దాని పక్కన కాంగ్ యొక్క డ్రాయింగ్ ని కూడా చూడవచ్చు మనం. అలానే దీని తర్వాత లెజెండరీ లోగో కనబడుతుంది, అలానే దాని పక్కన మనకి గాడ్జిల్లా యొక్క డ్రాయింగ్ ని చూడవచ్చు మీరు. దీన్ని బట్టి నాకు ఏమర్థం అయిందంటే, కాంగ్ ఏమో భూమికి రాజు, గాడ్జిల్లానేమో వాటర్ కి రాజు. అలానే ఇది కూడా నిజమే, గాడ్జిల్లానేమో వాటర్ కోసం తయారైంది, కాంగ్ ఏమో భూమి కోసం తయారయ్యాడు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ రెండు లోగోలో కూడా మనకి బ్లూ కలర్ లైన్స్ కనబడుతున్నాయి, కావాలంటే మీరు చూడవచ్చు. దీని తర్వాత సీన్ లో ఒక వ్యక్తి చెప్తాడు, మనకి కాంగ్ అవసరం ఉంది ఒకరిని ఆ పనికే, అది ఇంకెవరో కాదు గాడ్జిల్లానే. అంటే వీళ్ళకి ముందే తెలుసు ఫ్రెండ్స్, గాడ్జిల్లా వీళ్ళ మీద అటాక్ చేయనికే వస్తుందని, అందుకని వీళ్ళు కాంగ్ ని తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ సీన్ లో ఒక చిన్నపిల్ల కనబడుతుంది, ఈ చిన్నపిల్లని కాంగ్ తో మాట్లాడుతుంది.
అంటే సైడ్ లాంగ్వేజ్ కావచ్చు. అంటే నాటాసా హాలిక్ని ఎలా శాంతిస్తుందో అలాగా. దీని తర్వాత మనకి తెలుస్తుంది ఈ చిన్నపిల్ల కాంగ్ని బాగా కనెక్ట్ చేసుకుంది. అందుకే చిన్నపిల్ల వాళ్ళ మదర్ చెప్తుంది నాకన్నా కాంగ్ తినని ఎక్కువగా కాపాడతాడు. దాని తర్వాత సీన్లో మనకి తెలుస్తుంది గాడ్జిల్లా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోదామని ట్రై చేస్తే అక్కడికి వచ్చి ఆ చిన్నపిల్ల కాంగ్ని శాంతిస్తుంది. ఫ్రెండ్స్, నాకైతే ఒకటి అర్థమైంది, ఈ సినిమాలో మనకి కాంగ్ యొక్క ఎమోషనల్ సైడ్ని మనకి చూపిస్తారు, కానీ ఈ ఆనందం ఎక్కువసేపు లేదు. ఎందుకంటే గాడ్జిల్లా వెంటనే వచ్చి ఒక షిప్ని బ్లాస్ట్ చేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ గాడ్జిల్లా కేక్ కట్ చేసినట్టు కట్ చేసి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఈ సీన్లో మనకి కాంగ్ యొక్క నెక్ దగ్గర ఒక పెద్ద బెల్ట్ ఉంది, అంతేకాదు అక్కడ ఒక స్ప్రే చేసేది కూడా ఉంది. దాంతోనే కాంగ్ని పట్టుకున్నారని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఆ గ్రీన్ కలర్ బాటిల్లో స్ప్రే ఉందనుకుంటా. అయితే నెక్స్ట్ గాడ్జిల్లా బయటికి రా అని వస్తుంది. అప్పుడు గాడ్జిల్లా బయటికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ సీన్లో మనకి గాడ్జిల్లా యొక్క గ్రిల్స్ మనకి కనబడుతున్నాయి నెక్ దగ్గర, మీరు చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ సీన్లో కాంగ్ యొక్క చెంపలు కదలటం మనం చూడవచ్చు. ఆ చెంపలు ఎందుకు కదులుతున్నాయంటే అంత పైకి వెళ్ళి ఎగరటం వల్ల అది కదులుతున్నాయి. దాని తర్వాత సీన్లో మనం చూస్తున్నాం కాంగ్ ఒక హెడ్ షాట్ ఇస్తుంది గాడ్జిల్లాకి. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనుషులు ఒక పిచ్చి పని చేశారు. అదేంటంటే వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ తో గాడ్జిల్లా మీద అటాక్ చేశారు. దాంతో గాడ్జిల్లాకి పవర్ వచ్చి మళ్ళీ అది రివర్స్ అటాక్ చేసింది. అయితే కాంగ్ అర్థం చేసుకుని వెంటనే ఎగురుతుంది. దాని తర్వాత గాడ్జిల్లా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గాడ్జిల్లా ఎందుకు వెళ్ళిపోతుంది అంటే చచ్చిన పామును నేను మళ్ళీ చంపా అని చెప్పుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే కాంగ్ నీళ్ళల్లో గెలవలేడు. అయితే నెక్స్ట్ సీన్లో గాడ్జిల్లా మళ్ళీ ఒక చోటుకు వచ్చి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇది టోక్యో కావచ్చు లేకపోతే జపాన్ కావచ్చు, నాకైతే క్లియర్గా తెలీదు. అయితే ఫ్రెండ్స్, మీరు ఇది స్కల్ ఐలాండ్ అని అనుకోవచ్చు, కాకపోతే ఇది స్కల్ ఐలాండ్ కాదు, ఇది హోలో ఎర్త్. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు కాంగ్ యొక్క వెనకాల ఇన్వర్టెడ్ మౌంటైన్స్ ను చూడవచ్చు. అయితే ఇక్కడ కాంగ్ కి తెలుస్తుంది అతని యొక్క ఫోర్ ఫాదర్స్ కూడా మాస్టర్స్ ని చంపేవాళ్ళు. దీని తర్వాత కాంగ్ తన యొక్క యాక్షన్ తీసుకుంటుంది. దీనికన్నా ముందు కాంగ్ రెండు మాస్టర్స్ తో ఫైటింగ్ చేస్తుంది. ఆ రెండు మాస్టర్స్ పేరు వార్ బ్యాట్స్, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ టాయ్స్ ని రిలీజ్ చేశారు. వాటి యొక్క పేరు కూడా వార్ బ్యాట్ అని చెప్పారు, అందుకే నేను చెప్పాను ఫ్రెండ్స్. అయితే దీని తర్వాత సీన్లో కాంగ్ తన వెపన్ని తీసుకొని గాడ్జిల్లా ముందుకు వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ సీన్లో కాంగ్ బ్లూ కలర్ లైట్ ఉన్న వాటి మీద నిలబడింది. నాకు తెలిసి ఇది కాంగ్ యొక్క ఫోర్ ఫాదర్స్ గాడ్జిల్లాని చంపినప్పుడు వాటి యొక్క బాడీని ఇక్కడ పడేసి ఉండొచ్చు. దాని నుంచి కాంగ్ ఇప్పుడు ఒక కొత్త వెపన్ని తీసుకుంది. దాన్ని యూజ్ చేసుకొని కాంగ్ గాడ్జిల్లా మీద ఒక పెద్ద అటాక్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కాంగ్ ఇంటెలిజెన్స్ లో ఒక అడుగు ముందుంది గాడ్జిల్లా కన్నా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గాడ్జిల్లా కూడా తెలివైందే. కాకపోతే ఎప్పుడైతే గాడ్జిల్లా అటాక్ చేస్తుందో అప్పుడు ఆ క్రిస్టల్ అనేది దాని యొక్క పవర్ మొత్తం తీసుకుంటుంది. అందుకనే గాడ్జిల్లా తన యొక్క హెడ్ని మూవ్ చేయలేకపోయింది. అందుకనే కాంగ్ ఈజీగా కొట్టేశాడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గాడ్జిల్లా తన హెడ్ని మూవ్ చేయవచ్చు కాంగ్ మీదకి, కాకపోతే ఆ క్రిస్టల్ అనేది దాని యొక్క పవర్ని లాగేసుకుంటుంది. కాబట్టి మీరు క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్. దీన్ని బట్టి అందరికీ తెలుస్తుంది ఎవరైతే గాడ్జిల్లానే కింగ్ అనుకుంటారో వాళ్ళందరికీ తెలుస్తుంది ఇక్కడ కింగ్ అనేది ఇంకోరు కూడా ఉండాలని. ఫ్రెండ్స్, మీలో చాలామంది అనుకోవచ్చు కాంగ్ ఎందుకు పనికిరాదని. కావాలంటే ఇప్పుడు ఈ సీన్ చూసి చెప్పండి ఫ్రెండ్స్, కాంగ్ కూడా లెజెండే. అయితే ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్పాను కదా, కాంగ్ యొక్క ఫోర్ ఫాదర్స్ కూడా గాడ్జిల్లాని చంపడానికి ట్రై చేశారని, అందుకని వారి యొక్క బాడీస్ అనేవి ఇక్కడ పడి ఉన్నాయి. అయితే అందరూ ఈ సీన్ చూసి ఫ్యూచర్లో జరగబోయేది చెప్తున్నారని అనుకున్నారు, కాకపోతే ఇది రాంగ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ జరిగిన దాన్నే వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు. అయితే ఫ్రెండ్స్, మనకు తెలుసు కాంగ్ యొక్క పేరెంట్స్ని స్కల్ క్రోలన్ అంతం చేసింది, కాకపోతే గాడ్జిల్లా యొక్క పేరెంట్స్ని ఎవరు చంపారు అనేది మనకి చెప్పలేదు. అయితే ట్రైలర్లో ద మిత్స్ వర్ రియల్, వాటి యొక్క చివరి సంతానమే ఇప్పుడు నిలబడి ఉన్నాయి అని చెప్తారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న పగ ఇప్పటికీ కాదు, వీళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వీళ్ళిద్దరూ ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటారు అండ్ ఒక జాతికి ఇంకో జాతికి పడదు. అందుకనే గాడ్జిల్లా వెంటనే వచ్చి కాంగ్ మీద అటాక్ చేస్తుంది. ఇంకా వాళ్ళు భూమి మీదకి తీసుకెళ్ళక ముందే, ఎందుకంటే నీళ్ళల్లో దానికే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. కానీ దాని తర్వాత కాంగ్ నీళ్ళలో పడటం వల్ల అది ఓడిపోయింది అనుకొని వెళ్ళిపోతుంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గాడ్జిల్లా గురించి మనకి బాగా తెలుసు. గాడ్జిల్లా చాలాసార్లు ఫైట్ చేసింది, ఫైట్ చేసి కింగ్ అని పేరు తెచ్చుకుంది, ఆల్ఫా అని పేరు తెచ్చుకుంది, ఇంకా చాలా పేర్లు తెచ్చుకుంది. అయితే కాంగ్ ఇక్కడ గెలుస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఈ స్క్రీన్ లో చూడవచ్చు దానికి ఫైటింగ్ టెక్నిక్స్ బాగా తెలుసు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను అంటే గాడ్జిల్లా ఇంకా కాంగ్ ఫైట్ చేస్తూ ఉంటే ఒకరు కింద పడిపోతారు, దాంతో మెకా గాడ్జిల్లా బయటికి వచ్చి ఇంకొకరి మీద
అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మెకా గాడ్జిల్లా ఇద్దరిని చంపేసిందంటే ఇంకా అదే కింగ్ ఆఫ్ ద మాస్టర్స్ అవుతుంది. దీని తర్వాత ఏ మాస్టర్ కూడా మెకా గాడ్జిల్లా ముందుకి రానికే ధైర్యం చేయదు, ఇంకా ఉల్టాగా మెకా గాడ్జిల్లాకే సేవ చేస్తుంది. దీని ప్లాన్ ఇదే అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కానీ లాస్ట్ లో కాంగ్ ఇంకా గాడ్జిల్లా ఇద్దరు టీమప్ చేసి మెకా గాడ్జిల్లాని చంపేస్తారు. అయితే ఫ్రెండ్స్ నేను అయితే ఒకటి చెప్తున్నాను, కాంగ్ ఇంకా పెరగలేదు, అది ఇంకా పెరుగుతూనే పోతుంది. దాని యొక్క రియల్ సైజ్ అనేది మనకి చూపించలేదు. అయితే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒకటి చెప్తున్నాను, కాంగ్ కానీ గాడ్జిల్లా ఈ రెండిట్లో ఎవరు చావరు. ఫ్రెండ్స్ నేను ఎందుకని చెప్తున్నానంటే ఈ రెండు అనేవి చాలా ఫేమస్ క్యారెక్టర్స్. ఈ రెండిట్లో ఏది చనిపోయినా కానీ ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఇక్కడనే ఎండ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను మెకా గాడ్జిల్లా గురించి ఎందుకని ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే ఈ ట్రైలర్లో మనకి రెండు చోట్ల మెకా గాడ్జిల్లా యొక్క ఫోటోలను మనకి చూపించారు. అంతేకాదు మనకి టాయ్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ థియరీ ఏంటంటే గాడ్జిల్లా కాంగ్ మీద ఎందుకు అటాక్ చేసిందంటే కేవలం నేనే గొప్ప అని చెప్పుకోనికే. అయితే గాడ్జిల్లా ద కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్ మూవీలో అన్ని మాన్స్టర్స్ వచ్చి లాస్ట్ లో గాడ్జిల్లా ముందుకు వచ్చి తల వంచి నువ్వే గొప్ప అని చెప్పాయి, అందుకనే గాడ్జిల్లా దాని మీద అటాక్ చేసింది. అయితే ఈ సీన్ లో కాంగ్ ఓడిపోయి ఉండవచ్చు గాడ్జిల్లా ముందు తల వంచి ఉండవచ్చు. కానీ దాని తర్వాత కాంగ్ లూప్ హెడ్స్ కెళ్ళి దాని యొక్క యాక్స్ తీసుకొచ్చి కాంగ్ తో ఫైట్ చేయడానికి మళ్ళీ రావచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ నేను చేసిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ యొక్క ట్రైలర్ బ్రేక్ డౌన్. అయితే ఫ్రెండ్స్ నేను ఏదైనా మిస్ అయినా కానీ తప్పు చెప్పినా కానీ మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం, చాలా మంది నన్ను అడిగారు థార్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, ఇప్పుడు థార్ అనుమతి అయ్యాడు. ఒకవేళ మీరు థార్ గురించి తెలుసుకోవాలంటే గాడెస్ ఆఫ్ థండర్ సిరీస్ని చూడండి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్ ఇంకా నేను ఆ సిరీస్ని మొత్తం కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే దాని తర్వాత మనకి సీక్రెట్ టెంపరరీ కామిక్ స్టార్ట్ అవుతుంది. అందుకే నేను ఇప్పుడు ఆ కామిక్ని తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.